ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ తప్పుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ లో లక్షలాది మంది పిల్లలు ట్రైనింగ్ పొంది లక్షలాది మంది ఉద్యోగాలు చేసి ఇవాళ ఆరు రాష్ట్రాల్లో పక్కన ఉన్న గుజరాత్ మోడల్ గుజరాత్ ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఇది. ఆరేడు రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యాయి. నేను కూడా కర్ణాటకలో కూడా చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశాలతో ఎన్నికలు రాబోతా ఉన్న కొద్ది నెలల్లో జగన్మోహన్ రెడ్డి 16 నెలలు నేను జైల్లో ఉన్నా, నా మీద సిబిఐ ఈడీ కేసులు 43,000 కోట్లు జప్తయి ఉన్నా, ఈ 52 నెలల్లో ఒక్కరోజైనా కోర్టుకు వెళ్ళాడా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. 52 నెలల్లో, ఎందుకంటే రాజమండ్రి వచ్చే ముందు పొద్దున్న 2 కేసుల్లో నేను కూడా కోర్టుకు వెళ్ళి వాయిదాకి వెళ్ళి వస్తూ ఉన్నా, ఎందుకంటే నా మీద కూడా ఈ సైకో ప్రభుత్వం 52 కేసులు పెట్టింది. వెళ్ళి కోర్టుకు వెళ్ళి వస్తూ ఉన్నా, మరి ముఖ్యమంత్రి ఎందుకు కోర్టుకు వెళ్ళాలా? 52 నెలలుగా నువ్వు వాయిదాలకు ఎందుకు వెళ్ళాలా, కోర్టుకు ఎందుకు వెళ్ళాలా? కనీసం నీకు 160 సీట్లు రావాలని కోడికత్తి సీను పొడిసిన బొత్సా మేనలుడు, బొత్సా సీను బొత్సా మేనలుడు చిన్నసీను గీకిన కోడికత్తి కేసులో కూడా ఆ సీనుకి సాక్ష్యం చెప్పడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టు రాట్ల. సిబిఐ ఈడీ కేసులు గాలికి. ఇవాళ వ్యవస్థలో డబ్బు అధికారం వ్యవస్థలతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుకుంటున్నాడు. తప్పకుండా రాబోయే రోజుల్లో బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకి వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఆ బెయిల్ క్యాన్సిల్ అయినప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో తాడేపల్లి కొంప పేర్లు కూడా ఉంటాయి. తాడేపల్లి కొంప పేర్లు ఉన్నప్పుడు నీ కళ్ళల్లో కూడా పైచాచిక ఆనందం ఎట్లా ఉంటుందో మేము కూడా చూస్తాం. తప్పకుండా అన్నిటికీ లెక్కలుంటాయి. జగన్ రెడ్డి ఇవాళ ఏదో అధికారం ఉందని విర్రవీగి తప్పుడు కేసులతో, కుట్ర కేసులతో, అక్రమ కేసులతో మా నాయకుడిని ఏదో చేశావని నువ్వు ఏదో ఒక పైచాచిక ఆనందాన్ని పొందుతూ ఆ సీసీ కెమెరాల్లో చూసుకుంటూ పబ్జి ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నావు. ఇవాళ పరిపాలన చేయటం చేతకాక చతికిలు పడి ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నావు. ఇక్కడ ఒక పనికిమాలినాడు ఉన్నాడు.